ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 10 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితోటి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను మించి గోదావరి ప్రవహిస్తుం జరుగుతున్నది. 11.75 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకున్న తర్వాత ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. 10 లక్షలకు పైగా కుసికల నీటిని సముద్రంలోకి విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే గోదావరి వరద నీటి మట్టం 10.90 అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగుతుంది. అయితే ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నది. ప్రస్తుతం చూసినట్లయితే ఇక్కడ 10,30,000 కుసికల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం చూసినట్టయితే ఇంకా గోదావరి వరద నీటి మొత్తం ఇంకా ఎగువ పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి ఈ విజయశ్వరం వరకు ఉన్న మొత్తం 175 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. దీంతో ఈ ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు అంతటినీ కూడా దిగువకి విడుదల చేస్తున్నారు. ఇంకా ఇది 13.75 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకున్నట్లయితే రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఇప్పుడు అప్పుడు 13 లక్షలకు పైగా కుసికల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తారు. అలాగే ఇక్కడ ప్రస్తుతం చూసినట్లయితే భద్రాచలం దగ్గర గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడం జరుగుతున్నది. అక్కడ 48 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకోవడం జరిగింది. మరొక అడుగు పెరిగితే అక్కడ 2వ ప్రమాద హెచ్చరికని జారీ చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇక్కడికి రావడానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కనుక రేపటికి ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కూడా 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారని అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చూసినట్లయితే క్రమేపీ గోదావరి వరద నీటి మట్టం ఇక్కడ ఉధృతంగా ప్రవహించడంతో మత్స్యకారులు ఎవరూ కూడా ఇక్కడ బోట్లపై చేపల బయటకు వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇంకా గోదావరి దిగువన ఉన్న చూసినట్లయితే గౌతమి, వశిష్ట, వృద్ధ గౌతమి ఈ ఉపనదులన్నీ కూడా వైనతేయ మొత్తం 4 ఉపనదులు కూడా మొత్తం పొంగి పొర్లుతున్నాయి. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు కాజువేలన్నీ కూడా నీట మునిగాయి. ప్రధానంగా ముమ్మిడివరము అలాగే పీగన్నవరం నియోజకవర్గాల్లో చూసినట్లయితే కాజువేవులు మునిగిపోవడంతో పడవలపై అక్కడ స్థానికులందరూ కూడా ప్రయాణించడం జరుగుతున్నది. కనకాయలంక దగ్గర చూసినట్లయితే భీమవరం జిల్లా అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు సంబంధించిన మార్గం మధ్యలో అది మొత్తం ఆ కాలువ అంతా కూడా ఉప్పొంగి ప్రవహించడంతో గోదావరి కాలువ అక్కడ నుంచి ప్రయాణాలు ఆ లంకలోకి వెళ్ళే ప్రజలందరూ కూడా బయటికి వెళ్ళడానికి పరిస్థితులు లేవు. దీంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో అక్కడ అధికారులు ఇంజన్ బోట్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో అక్కడ ప్రజలందరూ కూడా అటువైపు నుంచి భీమవరం జిల్లా నుంచి ఇటువైపు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రావడానికి అన్నిటి కూడా ఇంజన్ పడవల సహాయంతో వాళ్ళు రాకపోకలు నిర్వహించడం జరుగుతుంది. నిత్యం 100లాది మంది అక్కడ ప్రయాణించడం జరుగుతుంది. అలాగే పీగన్వరం నియోజకవర్గంలోని పలు కాజువేలు కూడా నీట మునిగాయి. ముమ్మిడివరం నియోజకవర్గంలో కూడా పలు కాలువేలు నీట మునగడంతో అక్కడంతా కూడా ఆ నీటిలోని వరద నీటి వల్లనే వాళ్ళందరూ కూడా జనం అంతా కూడా ఇప్పుడు ప్రయాణాలు ఇంకా కొనసాగిస్తున్నారు. అయితే గోదావరి మరింత పెరిగే అవకాశం ఉన్న కారణంగా అక్కడ కూడా బోట్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులను నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే 30 బోట్లను కూడా సిద్ధం చేశారు. అన్ని ఈ కలెక్టరేట్ల కార్యాలయంలోని అంటే తూర్పుగోదావరి జిల్లా అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా 3 జిల్లాలకు సంబంధించిన కలెక్టరేట్లలో కూడా అలాగే రంపచోడవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కూడా ఈ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోని మండల కేంద్రాల్లో కూడా ఇక్కడ సంబంధించి కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని గోదావరి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. అయితే గోదావరి మరింత పెరిగే అవకాశం ఉన్న కారణంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతున్నది. గత 5 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి ఈ ఎగువ ప్రాంతాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరిలో అన్ని అంటే ఎగువ ప్రాంతాల్లో ఉన్న సబరి నది కూడా పొంగి పొరలి ఇక్కడ గోదావరిలో కలవడంతో అక్కడ గోదావరి వరద నీటి మట్టం కూడా క్రమేపీ పెరుగుతుంది. అలాగే విలీన మండలాల్లో చూసినట్లయితే విలీన మండలాల్లో కూడా ఇప్పటికే
వీరపురం, కోనవరం, ఎట్టపాక, చింతూరులోని పలు పోలవరం నిర్వసిత ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురి కావడం జరిగింది. అలాగే రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి విల్లిల మండలాలతో పాటు అలాగే ఏజెన్సీ గ్రామాల్లో కూడా వాగులు వంకలు కూడా పొంగి పొరలటంతో అక్కడ వైరామూరంలోని ప్రజలందరూ కూడా అక్కడ కూడా నీటి మునుగు ఇళ్ళన్ని గిరిజనులకు సంబంధించిన ఇళ్ళు కూడా నీట మునుగుతున్న పరిస్థితులు ఉన్నది. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని చెప్పి చెప్తున్నారు. అలాగే వెల్లిన మండలాల్లోనే ఉన్న ఏదైతే వరద ముంపుకు గురయ్యాయో ఆ వరద ముంపుకు గురైన ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో నీటి మునుగుతున్నాయో వాటిలో ఉన్న ప్రజలందరూ కూడా గోదావరి వరద నీటి మట్టం పెరుగుతున్న కారణంగా వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకి తరలి వెళ్లాలని చెప్పేసి అధికారులు సూచించడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.